ప్రతిపక్ష నేత జగన్ అంతర్జాతీయ నేరస్తుడని టీడీపీ నేత వార్లరామయ్య ఆరోపించారు. ఆరు దేశాల్లో జగన్ మనీ లాండరింగ్ పాల్పడ్డారని సిబిఐ ఎందుకు సేకరించడం లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు పాదయాత్ర ప్రజల కోసం అయితే జగన్ పాదయాత్ర విహారయాత్ర అని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ వల్ల ఐఎన్ఎస్లు ఐఏఎస్లు జైలు పాలయ్యారని వార్లరామయ్య దుయ్యబడ్డారు. నువ్వు చెప్పే దాంట్లో అర్థముందా? అంటే నువ్వు దొంగ కాబట్టి అందరినీ దొంగల్లాగా చూపించాలి, అంటే మేమంతా ఒకటని చెప్పాలని. అది కాదు, చంద్రబాబు గారి మీద అవినీతి ఆరోపణలు ఏ ఒక్కటి నిలబడేది లేదు. నీ పుస్తకం అంతా చూశా నేను. నీ పుస్తకంలో ఏ అవినీతి కూడా నీకు రుజువులతో సహా నిరూపణ చేయలేదు. ఆరోపణలు అన్నీ చేస్తావు, నిరూపణ చేసినట్టుగా సాక్ష్యాధారాలు ఎక్కడా చూపించలేదు. సాక్ష్యాలు లేకుండా ఊరికి ఆరోపణలు చేసి వెళ్ళిపోయినావు. అది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ రోజున నీలాంటి అవినీతి పరుడు దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా తనను పట్టుకోకుండా ప్రజల దృష్టి మరల్చడం కోసం ఏ రకంగా దొంగ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడో మీరు కూడా ఆ రకంగానే చంద్రబాబు గారి మీద అవినీతి సామ్రాట్ అనే పుస్తకం వేశారు. తప్పితే చంద్రబాబు గారు చేసిన అవినీతి ఏమీ లేదని చెప్పుకుని తెలియజేస్తున్నాం. ఈ రోజు నేను అడుగుతున్నా, ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా, నీకు బెంగళూరులో ఎన్లంకలో 29 ఎకరాల్లో ఆ భవనం ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా. అండ్ హూజ్ నేమ్ దట్ వాజ్ రిజిస్టర్డ్? ఎవరి పేరు మీద ఉంటే నువ్వు ఎలా అక్కడ కాపురం ఉంటున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. నీ అవినీతి ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? 29 ఎకరాలండి, 6 హెలికాప్టర్లు దిగటానికి హెలిప్యాడ్స్ ఉన్నాయి అందులో.